ఇప్పటి వరకు మనకి జగన్ మోహన్ రెడ్డి గారు అంటే ఒక 45 ఏళ్ల వయసున్న ఒక చిన్న అబ్బాయి ఆ అబ్బాయి అనేక కష్టాలు పడి కుట్రలు కుయుక్తులకు వాళ్ళకి వాళ్ళ బలైపోయిన పరిస్థితుల్లో కూడా తిరిగి తను నిలబడి ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి మరి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నటువంటి ఒక మహానాయకుడుగానే ఈ రోజు ప్రజలందరూ చూశారు కానీ ఇక్కడ గమనించాల్సిన దయచేసి ప్రశాంతంగా వినండి ఆయన నాయకుడే కాదు ఆయన ఒక వ్యవసాయదారుడు ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త ఈ రాష్ట్రంలో చెదలు పెట్టి పూర్తిగా పురుగులు పెట్టి కుళ్ళిపోయినటువంటి రాజకీయ వ్యవస్థతో అన్ని సమాజంలో ఉండే అన్ని వర్గాలు నాశనమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని మైనారిటీ వర్గాలే కాకుండా వాళ్ళకంటే తక్కువ స్థాయిలో చూడబడుతున్నటువంటి మహిళా వర్గాలను కూడా ఉద్ధరించడానికి వచ్చిన గొప్ప సంఘ సంస్కర్త మన నేత జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన ఇప్పుడు విత్తనాలు చల్లుతా ఉన్నారు కుల వ్యవస్థ అదే విధంగా వర్గ వ్యవస్థ ధనిక పేద ఈ రెండిటి మధ్య ఉండేటువంటి ఈ అసామాన్యమైనటువంటి స్థితి వీటన్నిటిని కూడా ఆయన పరిగణలో తీసుకున్నారు అందుకనే సమాజం మొత్తాన్ని కూడా ఒక ప్రక్షాళనా దిశగా ఆయన నడిపిస్తా ఉన్నారు అందుకే ఈ రోజు మహిళలకు ఇంత సాధికారత వచ్చింది అంటే ఆ మహానుభావుడు ఎటువంటి ఆలోచన ధోరణో మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మీకు కొన్ని గుర్తు చేస్తాను సెక్ అనే ఒక రిపోర్ట్ ఉంది సోషియో ఎకనామిక్స్ అండ్ క్యాస్టిజం ఆ రిపోర్టే కాదు అదే విధంగా ఇంకొకటి గ్రూప్ ఇదేదంటే 2021 గ్లోబల్ జెండర్స్ గ్యాప్ సూచిలో భారతదేశంలో అంటే మొత్తం ప్రపంచంలో 156 దేశాలు ఉంటే దాంట్లో భారతదేశం మహిళల్ని తక్కువ చూపు చూస్తున్నటువంటి దేశ స్థాయిలో 141 స్థాయిలో ఉంది అదే విధంగా సెక్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 5000కు లోబడ్డటువంటి మహిళల జీవన విధానం ఎంత అద్వానంగా ఉందో వాళ్ళు బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో నానా అవస్థలు పడుతూ పిల్లలు కూడా చదివించుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ భారతదేశంలో అల్లాడిపోతున్నారని చెప్పి చెప్పినటువంటి రిపోర్టు అదేవిధంగా గాంధీ గారు తర్వాత స్వామి వివేకానంద వారేం చెప్తారంటే దేర్ ఈజ్ నో సివిలైజేషన్ కెన్ సర్వైవ్ ఇట్సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్స్ ఇండిపెండెంట్ అని చెప్పినటువంటి ఆ మాటను అక్షరాల తూచా తప్పకుండా పరిపాలిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సగర్వంగా మేము చెప్పుకోగలం సగర్వంగా చెప్పుకోగలం ఈ సూచిలో కూడా ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మహిళల దీనస్థితిని హీనస్థితిని తెలియజేస్తే ఈ రోజు మహిళల్ని ఎటువంటి మహారాణులుగా చేసిన మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఎక్కడా కూడా చిరునవ్వు చెదరదు ఆయన అంటారు ఈ ప్రతిపక్షాలు మామూలుగా కాదు ఆయన మొదటి రోజే చెప్పారు నాకు ప్రతిపక్షమే కాదు ఈ విష పత్రికలు కూడా మరో ప్రతిపక్షంగా తయారయ్యి నాకు ఎదురుదాడి చేస్తూనే ఉన్నాయి అయినా సరే నా ధైర్యం నా సంకల్పం చెడదు నేను ఏమనుకున్నానో ఆ విషయంలో నేను నా ఆశయాల అమల్లో నేను ముందుకు పోతూనే ఉంటాను అని మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అయ్యా ఒక్కటి దయచేసి కార్యకర్తలకు కూడా నేను మనవి చేసేది ఏంటంటే మన అదృష్టం ఈ పార్టీలో ఉండటం అదృష్టం అందరికీ అన్ని రకాలు అందుతాయని చెప్పలేము కానీ అటువంటి నాయకుడి పరిపాలన మాత్రం సుభిక్షంగా కొన్ని సంవత్సరాల పాటు అది 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు అది నేను చెప్పలేను కానీ తప్పనిసరిగా ప్రజల గుండెల్లో కొలువై ఉన్నటువంటి ఈ నాయకుడు ముఖ్యంగా మహిళలు మీరు చూడండి రేపు 2024 ఎలక్షన్స్ రాగానే ఓటర్లు ఎవరుంటారంటే ముందు మహిళలే ఉంటారు
51% aakashamlo sagam avakashamlo evi ledan chappinatundi mahilalaki 51% reservation seegaadu 57% kuda konnitlo avakashal kalpinchu padavale gaadu upadi vartlo kuda avakashal ichinatundi ekayika naikudu Bharatdes charitralo okka Jagan Mohan Reddy gari. Ee reports prakaranga tuuste intavarki ye mukhyamantri kuda chayiledu mari gatam mottamadika NT Ramarao garu mahilal abhyanati kosum aina praramam chesaru aina konni padakal diskocharu 29% reservation saarojiste ee roju 57% reservation ichinatundi ekayika neta mana Jagan Mohan Reddy garu. Anduvalna annitikante okka vishyanen telichayalanukunnanu endukante entaina chappaka tapadu endukai maaludu gurinchi chappakupothe naaku mundu manasasal shanti ledu. Atane durmargal ee mahila empowerment aneetundi daniki balaipoyinatundi okka striga okka pratyaksha saakshiga nenu mee mundu unnanu ganaka ee vishyan tapaka chappavali ante gaadu itundi mahilanu vaadi enni rakala umanal jesi adhikarani tiskochi appajepte aaroju adhe mahila meeda neeka apanindalu moopi chivarki nanu aapmahatchu kuda cheskunne disiga purukalpinatundi Chandrababu Naidu durmargamainatundi mahila vyatireka vidhanalaka saakshiga unnatundi nenu atundi nanu ee mahanubhavudu partylo gauravanga pradhanakariyadesha padavivatame gaadu ee roju telugu samskrut akarami ki chairperson ga neeminchi cabinet rankinchi meeru kuda chala gopavarani nanu na gauravani nilavettinatundi Jagan Mohan Reddy gari kante empowerment ni evaru kaapadagalu anchepilenu ee sabamukunga savinayanga telichestavunnanu. Anduvalna aina okka mahilale gaadu ee rashtram mottani kuda gattu diskunnaru aina alage Chandrababu Naidu koduku Chandrababu Naidu kuda aamadhyu gattu diskunnarata edi Nimmakuru gramani Lokesh gattu diskunnarata gattu diskoni intavarki kuda ee moodunnara samacharallo adi intavarki kuda aagramame vellaledu kani ee roju Andhra rashtram 5 kotla payga unna janabalo mana mukhyamantri garu mar dadapu 4 kotla mandike aina enno avakashalu sankshema padakal andistu aavidanga rashtrani mundaku nadipistu okka aadarsha rajakaya vidhanamlo Bharatdesamlo ne number one style nilavettinatundi mana mukhyamantri garu pradhananga mahilalaki ichina aina cheyutha gani vandi asura gani vandi ammavadi padakam gani vandi enni padakalani enta listu manam chappagalu konni kotla rupayalu mahilalakosam istu mukhinga vidyadivanakrinda vidya vyavasalo kuda samoolamainatundi marpal diskosinatundi aipain atundi mana mukhyamantri garu amma talli Vijayam garu meeru aasisale vandi aapidake inka kuda konni vande okkasari konni 10 samacharalu gaadu 30 samacharalu gaadu 50 samacharalu paatu ee rashtrani katundi mukhyamantri ne undali anchepi mee challani divanalivalani manaspurtiga korukuntu salavu diskuntanu.